వెల్కమ్ టు నావటీవీ న్యూస్. టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు అరెస్టును నిరసిస్తూ కాకినాడ జిల్లా పెద్దపురం ఎమ్మెల్యే చిన్నరాజప్ప ఆధ్వర్యంలో టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. టీడీపీ నేతలు జ్యోతులు నవీన్, వనమాడి కొండబాబు, వరుపుల రాజా, టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఈ ఆందోళనలో పాల్గొని పోలీసులకు జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కక్ష సాధింపుకే ముఖ్యమంత్రి అయినట్టు కనపడుతుంది. ఇలా నేను బీసీని ముద్రంతానని చెప్పి ఓ పక్కన చెప్పుకున్న బీసీలందరినీ కూడా వేరే ఏదో రకంగా కేసు పెట్టాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అందులో చాలామంది నరసింహయ్యడు ఇప్పటికే మరి అయ్యన్న పాత్రి గారు ఈరోజు తెల్లవారుజామున ఒకటి ఆయన తెల్లవారుజామున గోడ పోలీసులు గోడలు దాటడం, అలాగే అర్ధరాత్రి గారు వెళ్ళి మరి పోలీసులు అరెస్ట్ చేయటం, ఈ రెండు కూడా చట్టబద్ధం కాదు. అంటే పోలీసులా లేదా వీళ్ళు రౌడీలా అర్థం అనే పరిస్థితి ఇలా ఈ ప్రజల్లో కనపడుతుంది. ఇలా మరి అయ్యన్న పాత్రి గారిది సివిల్ మ్యాటర్, అది మీరు చెప్పే కాదు. అయితే మరి సర్టిఫికేట్లు ఫేక్ అని చెప్పి చెప్తున్నారు. సర్టిఫికేట్ ఫేక్ అయితే ఎంక్వైరీ జరగాలి, అది రిపోర్ట్ రావాలి. రిపోర్ట్ రాకుండా మీరే లేదు అయ్యన్న ఫేక్ అది ఫేక్ కనుక మేము అరెస్ట్ చేస్తున్నామని చెప్పి మరి ఇలా మీరు ఇలా అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఫేక్ ఇవ్వాల్సిన అతనికి పనే ఉంది. అతను ఇల్లు కట్టుకున్నాడు, ఇల్లు కట్టుకున్నప్పుడే డ్రైనేజ్ ఇరిగేషన్ కాలం ఉంది, ఇరిగేషన్ కాలంతో సర్టిఫికేట్ తీసుకున్నాడు, ఎంఆర్ఓ సర్టిఫికేట్ తీసుకున్నాడు, సబ్మిట్ చేసిన తర్వాత ఇల్లు కట్టుకున్నాడు. కట్టింది కూడా ప్రహరీ గోడ దగ్గర ఈ గొడవ. మరి ఇలా ఆయన్ని ఏదో విధంగా మరి ఇలా అరెస్ట్ చేయాలని ఆలోచనతో తప్పించి రెండో ఉద్దేశం లేదు. ఇప్పుడు జైలుకి తీసుకెళ్ళడం జరిగింది. తీవ్ర పరిణామాలు ఉంటాయి, ఎందుకంటే ఇలా ఒకటి తర్వాత ఒకళ్ళు. అలాగే ఇలా తెలుగుదేశం నాయకులకే కాదు, ఇవాళ సామాన్యులకు కూడా ఎక్కడ రక్షణ లేదు. సామాన్యులను కూడా ఇవాళ భూములు లాక్కోవటం, ఇల్లు లాక్కోవటం, దాని ద్వారా ఇవాళ వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయటం ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఈ పోలీసు సిఐడి బాస్ ఉన్నాడు, ఇవాళ మరి అతను చాలా దారుణంగా వ్యవహరిస్తున్నాడు. ఎందుకంటే ఒక సిఐడి చేయవలసిన పని ఇన్వెస్టిగేషన్, వేరే కార్యక్రమాలు ఈయన ఇప్పుడు చేసేదన్నీ కూడా తెలుగుదేశం వాళ్ళను ఈ అరెస్ట్ చేయడం కోసమే ఇతను పని వింగ్ పనిచేస్తున్నట్టు మాకు అర్థమవుతుంది. ఈయన మూల్యం చెల్లింతాం, ఎందుకంటే ఇతను పరిస్థితి అంతా కూడా చాలా దారుణంగా వ్యవహరిస్తున్నాడు. ఏ టార్గెట్ ప్రతి ఒక్కరిని టార్గెట్ చేయడం, ఎవరైతే లైన్లో వస్తాడో ఒక్కొక్కడొక్కరు టార్గెట్ చేసి కేసులు పెట్టి జైల్లో పెట్టే కార్యక్రమం తప్పించి రెండో కార్యక్రమం లేదు. అసలు వాస్తవ పరిస్థితి ఆయన ఏం చేయాలో ఆయన డ్యూటీ ఏంటి అన్నదే సక్రమంగా చేయట్లేదు. అలాగే పాత డీజీ గారు ఉన్నారు, మరి ఆయన మన సర్వీస్ కమిషన్కి వెళ్ళాడు. ఆయన ఇప్పుడు ఈ అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఇలా ఒక్కడే ఇలా రోడ్డు మీద తిరుగుతున్నాడు. ఇవాళ అంటే నీకు డీజీగా ఉన్నప్పుడు, డీఐజీగా ఉన్నప్పుడు, డీజీగా ఉన్నప్పుడు నీకు హోదా ఉంటుంది, కానీ ఇవాళ నువ్వు కానీ ఖాళీ అయిన తర్వాత నీ పరిస్థితిని అర్థం చేసుకోమని చెప్పి నేను సిఐడి బాస్ నేను అన్నాను.